కొల్చారం మండలం సీతారాం గిరిజన తాండాలో నిర్వహిస్తున్న కంటి వెలుగు ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకస్మికంగా సందర్శించారు. వైద్య శిబిరంలో ఏర్పాట్లను పరిశీలించారు. వైద్య శిబిరానికి వచ్చిన ప్రజలను ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రతిమా సింగ్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీతారాం తాండా గత 2 రోజుల నుంచి నిర్వహిస్తున్న వైద్య శిబిరంలో 400 మంది ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. వైద్య సిబ్బందికి గ్రామ పంచాయతీ నుంచి సకల సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు రమేష్, ఎంపీడీఓ గంగుల గణేష్ రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్ నాయక్, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. సెకండ్ విడత కింద మనం సీతారాం తాండా విజిట్ చేయడం జరిగింది. కొల్చారం మండలంలో ఇక్కడ మనకి టార్గెట్ దాన్ని బట్టి కొద్దిగా 400 ఎక్కువ మెంబర్స్ ఉన్నారు. నిన్న దాదాపు 100 మెంబర్స్ని కవర్ చేశారు. స్క్రీనింగ్ కానీ మొత్తం టెస్టింగ్ ఈ రోజు కూడా మిగతా మెంబర్స్ ఇప్పుడు కవర్ చేస్తున్నాం. ఇక్కడ మనకి దాదాపు 10 మెంబర్ టీమ్ ఉన్నారు. మెడికల్ ఆఫీసర్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఇద్దరు, ప్లస్ మనకి ఆప్టోమీటర్స్, ప్లస్ ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్. తర్వాత మనకి లోకల్ గ్రామ పంచాయతీ తరఫున నుంచి సహకారంతో మనం వాళ్ళకి మొత్తం అరేంజ్మెంట్, టెంట్ కానీ, కూర్చులు కానీ, లంచ్ అరేంజ్మెంట్ చేసి ఈ రోజు కూడా స్మూత్గా మనం కండక్ట్ చేస్తున్నాము.